గుడ్ మార్నింగ్. జీటీపీఎల్ టెలికాం సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తా కథనాలను ఒకసారి పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు పేపర్లోని వార్తను చూద్దాం. అర్హులు 1.98 లక్షలు. సచివాలయ పరీక్ష ఫలితాల విడుదల. పరీక్షలు రాసిన విద్యార్థులు 19.50 లక్షలు. అర్హత సాధించిన వారు 1,98,164. మొత్తం ఉద్యోగాలు 1,26,728. రేపటి నుంచి ధృవీకరణ పత్రాల నమోదు. ఇన్ని ఉద్యోగాల కల్పన చరిత్రలో తొలిసారి. ఎన్నికల హామీలో చెప్పినట్లే చేశాం. నిష్పక్షపాతంగా పరీక్షల నిర్వహణ. ఎంపికైన అభ్యర్థుల ప్రజాసేవలో మమేకం కావాలి. సీఎం జగన్ తేజస్ ఎక్కి అంబరాన్ని చుంబించి అనేటువంటి వార్తను ఇచ్చారు. ఇవాళ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ధ్వని కంటే కూడా వేగంగా దూసుకెళ్లేటువంటి తేజస్ నౌ విమానం ద్వారా ఇవాళ తానే డ్రైవింగ్ పైలట్ సీట్లో కూర్చొని వెళ్లారనేటువంటి వార్తను కూడా ఇచ్చారు. మీరా నీతులు చెప్పేది? వైఎస్ కబ్జాలు చేయలేదా? ఆయన చనిపోయాక మీరు ప్రభుత్వ బంగ్లాని ఎన్ని రోజులు ఉంచుకున్నారు? ఫర్నిచర్ ఎన్ని రోజులు వాడుకున్నారు? అదేమైనా మీ తాత సొమ్మ? సీఎం జగన్పై చంద్రబాబు ధ్వజం. గవర్నర్ను కలిసి 13 పేజీల ఫిర్యాదు అందజేత అనేటువంటి వార్తను ఇచ్చారు. 24న మరోసారి సీఎంల భేటీ. పెండింగ్ సమస్యలపై చర్చించనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. నీటిపారుదల కేంద్ర వైఖరిపై చర్చించే అవకాశం. పిఎస్సీ చైర్మన్గా పయ్యావుల. అంచనాల కమిటీకి రాజన్న దొర. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి జగ్గిరెడ్డి. అసెంబ్లీ కమిటీల నియామకం. రేపటి నుంచి ప్రధానమంత్రి అమెరికా పర్యటన. 22న హౌడీ మోదీ సభ హాజరు కానున్న ట్రంప్. రైతు భరోసాకు ప్రభుత్వ ఉద్యోగాల అనర్హులు. ప్రజాప్రతినిధులు కూడా 10,000 పెన్షన్ వస్తున్నా వర్తించదు. డిస్కమ్లకు కరెంటు షాక్. బహిరంగ మార్కెట్లో పెరిగిన విద్యుత్ ధర. యూనిట్ 5.40. గత నెలలో 200 కోట్ల భారం. రాష్ట్ర ఉత్పత్తి తగ్గటమే కారణం. సెలవు లేని చోదకుడు. ఆర్టీసీని వేధిస్తున్న డ్రైవర్ల కొరత. డిపోల్లో కదలని బస్సులు. డబుల్ డ్యూటీలతో భద్రతకు ముప్పు అనేటువంటి వార్తను ఈనాడు దీని పత్రికలో ఇచ్చారు. ఇక సాక్షి పేపర్లోని వార్తను చూద్దాం. విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ లీజ్ రద్దు. ఇచ్చిన మాట మేరకు వైఎస్ జగన్ నిర్ణయం. రైతు భరోసాకు సర్వం సిద్ధం. విధి విధానాల మార్గదర్శకాలు కూడా విడుదల చేసిన ప్రభుత్వం. బంగారు లోకం చేద్దాం. కాశ్మీర్ను నవీన స్వర్గంగా మార్చేద్దాం. కాశ్మీర్ కాంగ్రెస్ వల్లే నష్టం. రామమందిర నిర్మాణంపై సమన్వయం పాటించాలి. మహారాష్ట్ర ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ. మిగిలింది 24 గంటలే. విక్రమ్ ల్యాండర్తో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రో ప్రయత్నాలు అనేటువంటి వార్తను ఇచ్చారు. ఫలితాల్లో రికార్డ్. సచివాలయ పరీక్షలు పూర్తయిన 11 రోజుల్లోనే రిజల్ట్స్. రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. అందరికీ నాణ్యమైన బియ్యం అందిద్దాం. వైఎస్ జగన్ రాజ తేజం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానంలో తేజస్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాణించారు. తేజస్లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రి రాజ్నాథ్ అనేటువంటి వార్తను ఇచ్చారు. ఆపరేషన్ రాయల్ వశిష్ఠ పున్నమి. బోటును వెలికి తీసేందుకు సర్వశక్తులు ఓడుతున్న సర్కార్ సాంకేతిక పరిజ్ఞానం. సాంప్రదాయ పద్ధతులతో ప్రయత్నాలు అనేటువంటి వార్తను ఇచ్చారు. ఏ ముఖం పెట్టుకుని గవర్నర్ కలిశావు? గతంలో గవర్నర్ వ్యవస్థ పనికి మాలిందన్నావు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి బొత్స ధ్వజం. సిబిఐ కేంద్ర చెప్పు చేతుల్లో ఉందన్నావు. ఇప్పుడు ఏ సంస్థతో విచారణ చేయించమంటావు? కోడెల శివప్రసాద్ను మీరే అవమానించి నింద సర్కార్పై వేస్తారా అని బొత్స కామెంట్స్ పైన కూడా ఇచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన. ఓ పద్ధతి ప్రకారం కక్ష సాధిస్తున్నారు. కోడెలను శారీరకంగా మానసికంగా వేధించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. గవర్నర్ను కలిసి కోడెల మృతిపై విచారణ జరిపించాలనేసి వినతి పత్రం ఇచ్చారనేటువంటి వార్తా కథనాలన్నింటినీ కూడా ఇవాళ సాక్షి ఈనాడు పేపర్లో స్టేట్ సెంట్రల్కి సంబంధించినటువంటి వార్తను ఇచ్చారు. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వార్తను చూద్దాం. ఫలితం సమ్మిళితం అనేటువంటి వార్తను ఇచ్చారు. నిధి కొరత, ఉద్యోగి కలత. ఎస్వీలో లోటు బడ్జెట్ 50 కోట్లు అనేటువంటి వార్తను ఇచ్చారు. తప్పులు లేని జాబితాపై సంసిద్ధం అనేటువంటి మరో వార్తను ఇచ్చారు. ఇక సాక్షి పేపర్లోని వార్తను చూద్దాం. మార్కుల్లో మెరికలు. సచివాలయ పరీక్ష ఫలితాల విడుదల. 21 నుంచి సర్టిఫికేట్ల
వెబ్సైట్ అప్లోడింగ్ అనేటువంటి వార్తనిచ్చారు. 21-22 తేదీల్లో కాల్ లెటర్స్ పంపిణీ, 27న నియామక పత్రాలు, జిల్లాలో 11,000 మంది అర్హత. మరోసారి స్వామి సేవకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారికి అవకాశం కల్పించారనేటువంటి వార్తను సాక్ష్య దినపత్రికలో ప్రచురించారు. నీట్గా మోసం, ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్ సృష్టించారు. మెడికల్ సీట్ ఇప్పిస్తామని 5 లక్షలు కాజేశారు. గారడి మాటలతో మోసపోయిన విద్యావంతుడు జిల్లాలో మొదటి సైబర్ క్రైమ్ కేసు పీటీఎంలో నమోదు చేశారనేటువంటి వార్తనిచ్చారు. ఇదే అంశాలు చర్చించడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్కి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిజిషియన్ల సంఘం ఉపాధ్యక్షురాలు డాక్టర్ పెన్న కృష్ణ ప్రశాంతి గారు మన స్టూడియోకి వచ్చారు. సో వారితో కూడా మార్నింగ్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ప్రధానంగా ప్రతిరోజు పొలిటికల్ ఐటమ్స్ తీసుకొని పాలిటిక్స్ మాట్లాడుతూ ఉంటాం. సో ఈవేళ దానికి భిన్నంగా సమాజ సేవలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మనం కూడా ఈ చర్చను స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా సీజనల్ ఫీవర్స్తో భయాందోళన చెందుతున్నారు. ప్రధానంగా తీసుకుంటే డెంగీ, మలేరియా, టైఫాయిడ్, రకరకాలైనటువంటి జ్వరాలతో ఇవాళ రాష్ట్రంలో ఒక ప్యానిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆ ప్యానిక్ సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ అవుతుంది, ఇవాళ మన పరిసర ప్రాంతాలని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత తొలి దశలో మన పైన ఉంది, తర్వాత ప్రభుత్వం పైన ఉంది. సో ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి, ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అంశాలతో కూడా మనం చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాం. గుడ్ మార్నింగ్ మేడం. ఈసారి డెంగీ ఫీవర్స్ కానీ ఫీవర్స్ అనేది చాలా ప్రబలంగా ఇవాళ అన్ని వార్తా దినపత్రికల్లో కానీ ముఖ్యంగా ప్రజలను కూడా భయకంపితులను చేసేటువంటి అంశం. ఏ కుటుంబంలో వెళ్ళినా తండ్రికి స్టార్ట్ అయితే తల్లికి, తర్వాత పిల్లలకు కూడా సంక్రమిస్తున్నటువంటి జ్వరాలు అందరినీ భయకంపితులను చేస్తుంది. అసలు ఫీవర్స్, ఈ సీజనల్ ఫీవర్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, ఎందుకోసం స్టార్ట్ అవుతాయి, దాని గురించి మా సిటీ కేబుల్ ప్రేక్షకులకు వివరించండి. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ జ్వరాలపైన విశ్లేషణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందువల్లనంటే ఒకప్పుడు జ్వరం అన్నది చాలా చిన్న సమస్యగా ఉండేది. అంటే ఎవరో ఇంటి వైద్యం చేయటము, ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో ఒక కషాయం అట్లివ్వడము, లేదో 1-2 రోజులు మాత్రలు వేసుకుంటే తగ్గిపోవడం అన్నది, మనకు జ్వరం అన్నది చాలా చిన్న సమస్యగా కూడా ఉండేది. గత దశాబ్ద కాలంగా కానీ చూస్తుంటే ఒక జ్వరం వల్ల వ్యక్తులు చనిపోవడము, ఒక జ్వరం వల్ల ICU అడ్మిషన్స్ కావడము, ఒక జ్వరం వల్ల మెదడులో కానీ కిడ్నీలో కానీ లివర్లో కానీ అంతర్గత సమస్యలు తీవ్రతరం కావడము, ఇటువంటివన్నీ చూస్తుంటే జ్వరాలలో ఎందుకు ఇంత సమస్యలు వస్తున్నాయి, ఇవి కొత్త జ్వరాలా లేదు పాత ఉన్న జ్వరాల్లోనే ఏమైనా మార్పులు సంక్రమించాయా అన్నది తెలుసుకోవాలి. మొదటగా ఫీవర్ అన్నది చాలా సామాన్యమైన విషయం. అంటే మన శరీరంలో ఒక క్రిమి, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, ఏదైనా శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన రోగ నిరోధక శక్తి యాక్టివేట్ అయ్యి ఒక ఫీవర్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. మన శరీరాన్ని కాపాడేదానికి మన శరీరంలో ఉష్ణోగ్రత అన్నది పెరుగుతుంది. కానీ ఇప్పుడు వస్తున్న జ్వరాలు ఏంటంటే ఈ క్రిమి మైక్రో ఆర్గానిజమ్స్ రూపాంతరం చెందటం వల్ల కానీ, మ్యూటేషన్ చెందటం వల్ల కానీ, ఒక చిన్న వైరల్ ఫీవర్ వల్ల కానీ, మలేరియా వల్ల కానీ చాలా వరకు తీవ్రతరమైన సమస్యలు వస్తున్నాయి. ఎందుకు మనం ఈ సీజన్లోనే ఎక్కువ చూస్తున్నాం అంటే ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ స్టార్టింగ్లో నుంచి ఉన్నట్టుండి మీడియాలో విష జ్వరాలు ఎక్కువ అవుతున్నాయని అంటారంటే ముఖ్యంగా టెంపరేచర్ చేంజింగ్, అంటే మనకు వేసవి కాలం తగ్గి చలికాలం స్టార్ట్ అవుతున్న టైంలో, తొలకరి జల్లులు పడుతున్న టైంలో, ఇటువంటి టైంలో అనేక రకాలైన మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ క్రిమికులకి ఒక వెక్టార్స్ అంటారు, అంటే క్రిమి వాహకాలు అని అంటారు. ఈ వెక్టార్స్ అనేటివి ముఖ్యంగా కూడా దోమలు మనకు. సో ఈ వెక్టార్స్ అన్నీ కూడా మల్టిప్లై అయ్యేదానికి, వృద్ధి చెందేదానికి ఈ సీజన్ చాలా అనువైనది కాబట్టి మనకు జ్వరాలు అన్నది ఈ సీజన్లో ఎక్కువగా చూస్తుంటాం. సాధారణంగా డ్రై డే ఫ్రైడే అంటారు. సో ఫ్రైడేని డ్రై డేగా ఎందుకు పిలుస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేయాలంటారు? ఈరోజు కాకతాళీయంగా శుక్రవారం కూడా కావటం మనకు మంచి రోజు అండి. ఎందుకనంటే ప్రభుత్వం వాళ్ళు ప్రతి వారంలో ఒక రోజుని డ్రై డేగా భావించాలి అని చెప్తారు. దాన్ని ఫ్రైడేని డ్రై డేగా అని పెట్టారంటే ముఖ్యంగా అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దోమలు అన్నటివి మంచి నీటిలో వృద్ధి చెందుతుంది, మురుగు నీటిలో వృద్ధి చెందుతుంది. ఆర్టిఫిషియల్గా మనం ఇంట్లో ఫ్లవర్ వాజెస్లో కానీ, ఎయిర్ కూలర్స్లో కానీ, లేదు డాబాల పైన మనకు మిద్దిల పైన ఏదైనా కొబ్బరి చిప్పల్లో కానీ, ఇటువంటి నిల్వ ఉండిన నీటిలో కొన్ని రకాలైన దోమలు వృద్ధి చెందుతుంది. దీంట్లో ఏంటంటే ఈ మలేరియాకి ఫైలేరియాకి చెందిన దోమలు మురుగు నీటిలో డ్రైనేజ్లో వృద్ధి చెందుతుంది. మనకు డెంగీకి చికెన్గునియాకి
కారణమైన ఈడీస్ ఈజిప్షియా మస్కిటో అన్నది, ఇది మనకు మంచి నీటిలో వృద్ధి చెందుతుంది. అందువల్ల ఇంట్లో మనము కదల్చకుండా ఉన్న నీటిని, అంటే అది బిందెల్లో కావచ్చు, లేదు అండాల్లో కావచ్చు, లేదు పైన ఎక్కడైనా ఒక బకెట్లో కొద్దిగా నీళ్ళు ఒక 3-4 డేస్ డిస్టర్బ్ చేయకుండా కానీ ఉంటే, ఆ నీటిలో ఈ ఈడీస్ ఈజిప్షియా మస్కిటో గుడ్లు పెరిగి పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి తిరిగి మళ్ళీ మస్కిటోస్గా, పెద్ద దోమలుగా, అడల్ట్ దోమలుగా కూడా వృద్ధి చెందుతాయి. కాబట్టి వారంలో ఒకరోజు మన ఇంట్లో నిల్వ ఉంచినవన్నీ కూడా ఎంటీ చేసేయాలి. దీన్ని డ్రై డే అని అంటారు. సో ఇది ప్రభుత్వం వాళ్ళు పాపం ఎంత చెప్పినా కూడా ప్రజలలో దీనికి అవగాహన లేకపోవటం వలన డ్రై డేని పాటించలేకపోతున్నారు. అంటే సాధారణంగా షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సంస్థల్లో 1+1 ఆఫర్లు ఇస్తుంటారు. చిత్ర విచిత్రం ఏంటంటే అలాంటి డబుల్ ధమాకానే ఈసారి ఈ సీజన్లో కూడా దోమల్లో వస్తుంది. ఈ రెండు జబ్బులు వ్యాప్తి చేయగల దోమ కావడం, ఇది డెంగీ చికెన్ గున్యా కలిసి డేంజరస్ డబుల్ ధమాక ఆఫర్ ఇస్తుంది. అంటే ఈ దోమల వల్ల ఈ సంక్రమిస్తున్నటువంటి ఇవన్నీ కొత్త కొత్త పేర్లు కనిపిస్తుంది. చికెన్ గున్యా అనేటువంటి పేర్లు కానీ, డెంగీ అనేటువంటి ఫీవర్స్ కానీ. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని యాక్చువల్గానండి ఈడీస్ ఈజిప్షియా మస్కిటో అంటారు. అంటే వాడుక భాషలో దీన్ని టైగర్ మస్కిటో అని అంటారు. అంటే ఈ దోమ కొద్దిగా పెద్దగా ఉంటుంది, దానిపైన చారలు ఉంటుంది, అది ఎక్కువ దూరం ఎగరలేదు, కేవలం 100 మీటర్ల రేడియస్లో మాత్రమే ఉంటుంది, ఇది పగలు పూట కుడుతుంది. సో ఈ ఈడీస్ ఈజిప్షియా దోమ ఈ ఆర్బో వైరసెస్, అంటే ఆర్థ్రోపాడ్ బోర్న్ వైరసెస్ అనే చికెన్ గున్యాని, డెంగీని, ఈ వైరస్లకి అది వెక్టార్గా కూడా ఉంటుంది. ఈ రెండిటికి కూడా ముఖ్యమైన లక్షణం ఏంటంటే జ్వరంతో పాటు కీళ్ళ నొప్పులు ఎక్కువగా రావటం. మనకు పేషెంట్స్ చాలామంది చికెన్ గున్యా అని అంటే చికెన్ తింటే వచ్చే ఫీవర్ అని అనుకుంటారు. ఇది చాలా తప్పు. ఇది చికెన్ గున్యా అంటే ఇది ఒక వ్యాధి. దీనివల్ల ఏంటంటే విపరీతమైన కీళ్ళ నొప్పులు ఉండటము, కీళ్ళ వాపులు ఉండటం. 10 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా డెంగీ చికెన్ గున్యా మన రాష్ట్రంలో కనుక్కున్నప్పుడు చికెన్ గున్యా అంటే ఏమి ప్రాబ్లం ఏం లేదు, మీకు 2 రోజులు మందులు వాడితే తగ్గిపోయేది అన్నారు. ఇప్పుడు రీసెర్చ్లో కనుక్కునేది ఏంటంటే ఈ చికెన్ గున్యా వచ్చిన పేషెంట్స్లో 10% మందికి దీర్ఘకాలికంగా కీళ్ళ నొప్పులు రావటము, వాళ్ళకి కొద్దిగా మెదడు సంబంధించిన వ్యవస్థల్లో కూడా మార్పులు రావటం అన్నది చూస్తున్నారు. మీ చెప్పినట్టు డబల్ ధమాకా అంటే ఒక మలేరియా దోమ, ఏదైనా ఒక దోమ కుడితే అది మలేరియా రావచ్చు, ఫైలేరియా రావచ్చు, ఈ దోమ కానీ కుడితే డెంగీ రావచ్చు, చికెన్ గున్యా రావచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే పగటి పూట కుట్టే దోమల వల్ల వచ్చే వ్యాధులు డెంగీ, చికెన్ గున్యా. ఏంటంటే సాధారణంగా కలుషితమైనటువంటి ఆహారం తినడం మూలన కూడా టైఫాయిడ్ ఫీవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దాని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే ఇది చాలా ముఖ్యమండి. ఎందుకనంటే ఫుడ్ బోర్న్ అండ్ వాటర్ బోర్న్ అంటారు. అంటే మనకు అంటువ్యాధులు, కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చేటివి గాలి ద్వారా రావచ్చు, ఎయిర్ బోర్న్, నీటి ద్వారా రావచ్చు వాటర్ బోర్న్, లేదా ఆహార కలుషిత ఆహారం వల్ల రావచ్చు ఫుడ్ బోర్న్, ఇంకోటి వచ్చి జంతువుల ద్వారా రావచ్చు, అది జూనోసిస్ అని అంటారు. టైఫాయిడ్ అన్నది సాధారణ వాడుక భాషలో కలుషితమైన నీటి తాగటం వల్ల కానీ, కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్ల కానీ, లేదు యాడిక్వేట్ టెంపరేచర్స్, తగిన ఉష్ణోగ్రతలలో ఆహార పదార్థాలు, ఐస్ క్రీమ్స్ లాంటివి స్టోరేజ్ కానీ చేయకపోయినా, వాటి వల్ల ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా, ఇది బ్యాక్టీరియల్ వ్యాధి, ఇది తీసుకోవడం వల్ల జ్వరం వస్తుంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే మన పేగులలోకి వెళ్ళి చిన్న పేగుల్లో, స్మాల్ ఇంటెస్టైన్స్లో కూడా కొద్దిగా హోల్స్ వచ్చే అవకాశము అటువంటిది ఉంటుంది. చాలామందికి ఎవరికైనా 2-3 రోజులు కానీ జ్వరం కానీ తగ్గకపోతే వాళ్ళంతటి వాళ్ళే టైఫాయిడ్ టెస్ట్ చేసేసుకొని టైఫాయిడ్ పాజిటివ్ అని అంటారు. ఇది చాలా చాలా తప్పు. ఎందువలనంటే వైడాల్ టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్ చేయాలి అని అంటే కనీసం 4వ రోజు 5వ రోజు తర్వాత మాత్రమే టెస్ట్లో చేయాలి. ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చిన తర్వాత మనకు శరీరంలో అది తగ్గిపోయిన తర్వాత కూడా టెస్ట్లో అది కనీసం ఇంకొక 4 రోజుల దాకా పాజిటివ్ వస్తుంది. చాలామంది అవగాహన లోపంతో స్వంతంగా రక్త పరీక్షలు చేసుకొని రిపోర్ట్ పాజిటివ్ ఉందని మందులు తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా చాలా తప్పు. అంటే డెంగీలో దాదాపు 3 రకాలైనటువంటి డెంగీ ఫీవర్స్ కూడా వస్తున్నాయి. డెంగీ వితౌట్ వార్నింగ్, డెంగీ విత్ వార్నింగ్, సివియర్ వార్నింగ్ అనేటువంటి. అంటే డెంగీ ఫీవర్స్లో ఇలాంటి లక్షణ, అంటే ఇన్ని టైప్స్ ఉన్నాయి డెంగీ ఫీవర్స్లో కూడా? యాక్చువల్గా డెంగీ వైరస్కి 4 సీరోటైప్స్ ఉన్నాయండి. 1, 2, 3, 4 అని ఉంటుంది. సాధారణంగా ఫస్ట్ టైం డెంగీ వచ్చేదానికంటే సెకండ్ టైం వచ్చే డెంగీ సివియర్గా ఉంటుంది, అంటే చాలా ప్రాణాంతకంగా ఉంటుంది. మన రాష్ట్రంలో కొన్ని రకాలైన సీరోటైప్స్, అంటే 2 సీరోటైప్ కానీ ఇవి అన్ని కానీ సివియర్గా కూడా ఉండొచ్చు. దీంట్లో ఏంటంటే ప్రాబబుల్ డెంగీ, మనము కాన్ఫిడెంట్గా ఇది డెంగీ అని డయాగ్నోస్ చేసే డెంగీ షాక్ సిండ్రోమ్ అని అంటారు.
సో ప్రాబబుల్ డెంగీ అని అంటే డెంగీ లక్షణాలు ఉండొచ్చు, రక్త పరీక్షలో పాజిటివ్ రావచ్చు రాకపోవచ్చు, ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి కానీ జ్వరం కానీ ఉంటే ప్రాబబుల్ డెంగీ సస్పెక్టబుల్ డెంగీ అని చెప్పి మనకు ఇంట్లోనే గృహ వైద్యం చేయగలిగినది ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డెంగీ వ్యాధి లక్షణాలు ఉంటుంది, ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళకి కొద్ది మందికి హాస్పిటల్లో అడ్మిషన్ కావచ్చు, కానీ వీళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు, వీళ్ళకి ఎటువంటి ప్రాణభయం అన్నది ఉండదు. థర్డ్ స్టేజ్ ఏమంటే డెంగీ షాక్ సిండ్రోమ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 డెంగీ పేషెంట్లు ఉన్నారనుకోండి, ఒక్కళ్ళే డెంగీ షాక్ సిండ్రోమ్లోకి వెళ్తారు. వీళ్ళు ఎవరై ఉండొచ్చు? పసిపిల్లలు అయి ఉండొచ్చు, వృద్ధులు అయి ఉండొచ్చు, గర్భిణీ స్త్రీలు అయి ఉండొచ్చు. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, ఇమ్యునో సప్రెస్డ్ ఉంటారో, వీళ్ళందరికీ కూడా ఏమంటే అంతర్గత రక్తస్రావం అవుతుంది. అంటే ఉన్నట్టుండి బీపీ పడిపోవటము, ప్లేట్లెట్లు పడిపోవటము, అపస్మారక స్థితిలో వెళ్ళిపోవటము, కడుపులో ఊపిరితిత్తుల్లో నీళ్లు రావటము, జాండీస్ రావటము, ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఐసీయూ అడ్మిషన్ ఉంటుంది, ప్రాణాంతక స్టేజ్లోకి వెళ్తారు. కాబట్టి ప్రతి డెంగీ అన్న పేషెంటు భయపడకుండా 99 మందికి ప్రాణభయం అనేది ఉండదు, కేవలము 1 in 100 వాళ్ళకే ఈ రిస్క్ అనేది ఉంటుంది. అంటే సాధారణంగా ఫీవర్స్ అనగానే సీజనల్ ఫీవర్స్, సో సీజనల్ ఫీవర్స్లో కూడా కొన్ని ఫీవర్ అనేది శరీరంలో కూడా కొన్ని మార్పులు తీసుకురావడంలో భాగం, కొన్ని ఫీవర్స్ మంచిది అంటారు, కొన్ని ఫీవర్స్ తీవ్రతరం అయితే ప్రమాదకర స్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మంచి ఉంది చెడు ఉంది జ్వరాలు రెండు రకాలైనటువంటి పరిస్థితులు. అంటే రోగ నిరోధక శక్తి తగ్గడం మూలాన ఈ ఇతర రోగాల బారిన పడతారా, లేదంటే ఎలా వారి రోగ నిరోధక శక్తి నుంచి అధిగమించాలంటే ఈ ఫీవర్స్ దగ్గరకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇండియాలో 2 కోట్ల మంది ఉంటారు. మనందరిలోకి మన శరీరంలో 1,000,000,000 ఆర్గానిజమ్స్ ఉంటాయి. అంటే మన నోటి నుంచి పేగుల దాకా, ఆహార పదార్థాలు తీసుకునే దగ్గర నుంచి మలద్వారం దాకా 1,000,000 క్రిములని మన శరీరంలో నిక్షిప్తం చేసుకొని ఉన్నాం. అవి ఏవీ కూడా మనకు హానికరం కావట్లేదు. ఎవరికైతే రెసిస్టెన్స్ తగ్గుతుందో, అంటే వాళ్ళ శరీరంలో 1 వ్యాధుల వల్ల కానీ, 1 స్టీరాయిడ్ హార్మోన్స్ వేసుకోవడం వల్ల కానీ, 1 క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ, మన ఎముకల మూలుగులో మన తెల్ల రక్త కణాలు ఉత్పత్తి తగ్గటం వల్ల కానీ, వీళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు మనకు బయట నుంచి వచ్చిన మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల కానీ, మన అంతర్గతంగా ఉన్న క్రిముల వల్ల కానీ వాళ్ళకి వ్యాధులు పాలన పడతారు. ఎప్పుడైనా కూడా చిన్నపిల్లల్లో కానీ పసిపిల్లల్లో కానీ చూస్తే ఫీవర్ ఈజ్ ఎ డిఫెన్స్ మెకానిజం. అంటే ఒక ఫీవర్ రావడం అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అన్నది ఒకటి. కొంతమందికి చాలా టెంపరేచర్ లో ఉంటుంది, అంటే 98.4 ఉండదు, 97-96 ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఇంకా కూడా చాలా సీరియస్ అంటారు. అంటే ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, రెసిస్టెన్స్ పవర్ లేని వాళ్ళు, సెప్సిస్ లేని వాళ్ళు, జ్వరం లేకుండా కూడా ఇటువంటి తీవ్రమైన విష జ్వరాల్లోకి ఉంటారు. రెండోది, ఇటువంటి విష జ్వరాలు రాకుండా మన ఇమ్యూనిటీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. ఒకటి వచ్చి సాధారణంగా కూడా 1 నుంచి యాంటీబయాటిక్స్ వాడకూడదు. మామూలుగా అమెరికన్ కంట్రీస్లో కానీ, మామూలుగా మన వైరల్ ఫీవర్స్లో ఏం చెప్తామంటే 1-2 రోజులు వెయిట్ చేయండి అని అంట. అంటే ఉష్ణోగ్రత 100కి వెళ్ళింది అనుకోండి, 100 డిగ్రీల ఫారెన్హీట్ పైన ఉందనుకోండి, ఒక పారాసిటమాల్ మాత్రం వేసుకోవటము, రెస్ట్ తీసుకోవటము, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవటము, పీరియాడికల్గా టెంపరేచర్ మానిటర్ చేసుకోవటం అన్నది చేస్తాం. ఏ జ్వరమైనా, అది వైరల్ ఫీవర్ కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగీ కావచ్చు, ఏదన్నా కావచ్చు, 48 గంటల్లో డిఫరెన్షియేట్ చేయటం చాలా చాలా కష్టం. 3rd day నుంచి అది మలేరియాలోకి వెళ్తున్నారా లేదా డెంగీలోకి వెళ్తున్నారా అన్నది మన శరీరంలో ఇంకొన్ని లక్షణాలు కనపడతాయి. అది ఎట్లా ఉండొచ్చు? జాండీస్ రావచ్చు, ఒంటిపైన ర్యాష్ రావచ్చు, మెడలో గడ్డలు రావచ్చు, వామిటింగ్స్ అవ్వచ్చు. అప్పుడు మనకు వ్యాధి నిర్ధారక పరీక్షలు చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, సాధారణంగా అందరూ జ్వరం రాగానే సొంతంగా యాంటీబయాటిక్స్ వేసుకోవడము, మెడికల్ షాపుల్లోకి వెళ్ళి తీసేసుకోవడము, పల్లెల్లో అయితే ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి తీసేసుకోవటము, బై ద టైం డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికే హయ్యర్ యాంటీబయాటిక్స్ వేసుకొని వచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే మనకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది ఎక్కువైంది. ఒకప్పుడు మనకందరికీ తెలుసు, ఆల్అవుట్ కానీ గుడ్ నైట్ కానీ పెడితే దోమలు వెళ్ళిపోయేటివి. ఇప్పుడు దోమలు దాని చుట్టే తిరుగుతున్నాయి. అంటే ఆ దోమలకి రెసిస్టెన్స్ ఎట్లా వచ్చిందో, మన శరీరంలో మలేరియాకి టైఫాయిడ్కి వాడుతున్న మందులకి కూడా ఆ విధమైన రెసిస్టెన్స్ వచ్చేసి మందులు పనిచేయడం అనేది తగ్గిపోయింది. రైట్, అంటే ఈ మందులు పనిచేయడం కూడా తగ్గిపోతున్నట్టులో దోమలు కూడా రెసిస్టెన్స్ పవర్ పెంచుకున్నది అనేసి కృష్ణప్రశాంత్ గారు అంటున్నారు. మొత్తం మీద చూస్తే మన ఇంటి సరౌండింగ్స్ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో చెత్తా చెదారం ఏడంటాడు పరే కూడా, ఇవాళ కాలువలు తీస్తున్నారా లేదా,
మున్సిపాలిటీ అధికారులకు ఒకసారి ఇన్ఫార్మ్ చేసి సో పరిసర ప్రాంతాలను కూడా మనం ఆహ్లాదకరంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓవైపు విస్తారంగా కురుస్తున్న వర్షాలు, సో వర్షాల కారణంగా కూడా ఇవి మరింత స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి, అంటే బాడీ చల్లదనం అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ సీజన్లో. మరోవైపు అట్రాక్ట్ ఎక్కువ అవుతుంటాయి, అంటే దోమల ద్వారా కూడా మనకి ఎక్కువ వివిధ రకాలైనటువంటి జబ్బులు కూడా త్వరగతిన మనకు సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా అండి, విష జ్వరాలు ప్రబలేదానికి కారణము వైద్యులు కారు, ప్రభుత్వం కారు, ప్రజలే. ఎందువలనంటే అందరూ మన ఇల్లు బాగుంటే చాలు, పక్కన మన పక్కనింటితో సంబంధం లేదనుకునే ఆలోచన ధోరణి వలనే ఇంతవరకు వస్తుంది. ఎందువలనంటే దోమలు కానీ, ఈగలు కానీ, ఫుడ్ పాయిజనింగ్స్ కానీ ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న దగ్గరే మల్టిప్లై అవుతున్నాయి. కాబట్టి ముందు ప్రజలేం తెలుసుకోవాలి అని అంటే, తమ ఇల్లే కాకుండా పరిసరాల పరిశుభ్రత, ఎన్విరాన్మెంటల్ హైజీన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఎక్కడో ఒక రిమోట్ విద్యానగర్ కాలనీలోనో తిరుచానూరులోనో ఉన్నారనుకోండి, అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి చిన్న గుంత ఉంది, అక్కడ బ్రీడింగ్ ప్లేస్ ఉందని తెలియకపోవచ్చు. వెంటనే మీ కన్సర్న్ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఆ దోమలు బ్రీడింగ్ ప్లేసెస్ని క్లీన్ చేయించడం కానీ, ఫాగింగ్ చేయడం కానీ చేసుకోవాలి. రెండవది వచ్చి ఈ డెంగీకి వృద్ధి చెందేదంతా మన ఇంట్లో ఉన్న నీళ్ళల్లో నుంచే కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్టిఫిషియల్గా ఫ్లవర్ వేజెస్ పెడుతున్న వాళ్ళు, నీళ్ళ కోసం పూలు పెడుతున్న వాళ్ళు, ప్రతిరోజు నీళ్లు మార్చడము, నిల్వ ఉండిన నీళ్లు లేక చేసుకోవడము, డాబా పైన మిద్ది పైకి వెళ్ళి ఎక్కడైనా చిన్నగా కూడా నీళ్లు ఉన్నా లేదా అన్నది చూడటము, మన ఇంటి చుట్టుపక్కన కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు అట్టనే పక్కన పడేస్తే ఆ హాఫ్ కట్ చేసిన కొబ్బరి చిప్పల్లో ఉన్న నీటిలో కూడా డెంగీ మస్కిటో డెవలప్ అవుతుంది. అదేవిధంగా టైర్ పంక్చర్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ టైర్లు అక్కడ పెట్టేసి ఉంటారు, ఈ వర్షపు నీళ్లు దాంట్లో పడినప్పుడు అక్కడ డెంగీ మస్కిటో వచ్చేస్తుంది. సో అట్లా చిన్న చిన్నవి వాకర్స్ అసోసియేషన్స్ కానీ, పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ కానీ వీధుల్లో అట్లా పోతున్నప్పుడు ఐడెంటిఫై చేసి ఒక మున్సిపాలిటీ వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ అట్లా కానీ పెడితే ఇన్ఫార్మ్ చేస్తే ఫస్ట్ సోర్స్ రిడక్షన్ అంటారు, అంటే బ్రీడింగ్ ప్లేసెస్ని కానీ ఆపగలిగితే, గుడ్లు ఎక్కడి నుంచి మస్కిటోస్ అవుతున్నాయో ఆ బ్రీడింగ్ ప్లేసులు కానీ ఆపగలిగితే 50% ఆఫ్ సమస్య అన్నది మనకు తగ్గిపోతుంది. రెండవది, ప్రాబ్లం వచ్చిన వెంటనే ప్యానికీ అయిపోకుండా, భయపడకుండా మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ ప్రాబ్లం ఉంది అన్నది చేసుకోవాలి. మూడవది వచ్చి, అన్ని డెంగీ టెస్టులు ప్రాణాంతకం కాదు. ఎందుకనంటే డెంగీ వ్యాధి నిర్ధారణకి 2-3 రకాలైన పరీక్షలు ఉంటుంది. ఒకటి వచ్చి ర్యాపిడ్ డిటెక్షన్ టెస్ట్ అంటారు, అంటే ఇమీడియట్గా చేసి ఒక 20 నిమిషాల్లో ఉండొచ్చు అనేది ఉంటుంది. కానీ కన్ఫర్మేషన్కి ఎలైజా మెథడ్ చేయాలి. ఇది రుయా హాస్పిటల్లో చేస్తారు, స్విమ్స్ హాస్పిటల్లో కూడా చేస్తారు, స్విమ్స్ హాస్పిటల్లో ఉచితంగా కూడా చేస్తారు. మనము ఏ ట్రీటింగ్ డాక్టర్ అయినా కూడా స్విమ్స్ నుంచి ఒక ఫామ్ తీసుకొని ఎందుకు ఈ టెస్ట్ రాస్తున్నాము, పేషెంట్కి లక్షణాలు ఏంటి అన్నది చెప్తే, పేషెంట్ కాంటాక్ట్ నెంబర్ కానీ ఇస్తే, వ్యాధి కానీ పాజిటివ్ కానీ వస్తే వెంటనే కూడా వాళ్ళు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఎక్కడైతే ఏ ఏరియాలో ఒక డెంగీ పాజిటివ్ పేషెంట్ ఉంటారో వెంటనే గవర్నమెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఏరియాలో అంతా ఫాగింగ్ మెజర్స్ చేస్తారు. సో ఇన్ఫార్మ్ చేయటం అన్నది వైద్యుల బాధ్యత, ఇన్ఫార్మ్ చేసినప్పుడు ప్రజలు కూడా ప్రభుత్వానికి కోఆపరేట్ చేయటం అన్నది ప్రజల బాధ్యత, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే కూడా యాక్ట్ అవ్వడం అన్నది ప్రభుత్వానికి బాధ్యత. సో ముగ్గురు కూడా సమన్వయంగా చేసుకోవాలి. రెండోది, డెంగీకి సపరేట్ మందులు అన్నటివి లేవు, ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అట్లాగే పొలిటికల్ చెప్పకుండా కూడా ఇట్లా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం పెట్టడం మీకు కూడా ధన్యవాదాలు సార్. తర్వాత నేనేమంటున్నాను మేడం గారు, ఇప్పుడు డెంగ్యూ గురించి బాగా చక్కగా చెప్తున్నారు, పరిసరాల గురించి అంతా కూడా చెప్తున్నారు. అసలు మురళి గారు, ఈ కార్పొరేషన్ ఇంతకు ముందు వాన్ స్టార్ట్ అవుతానే ఫాగింగ్ అనేది చేసేవాళ్ళు మురళి గారు రోజు కూడా, ఇప్పుడు పూర్తిగా మానేసారు, ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేయండి ఒకసారి. నాకు తెలిసి నేను మొత్తం తిరుపతి గురించి చెప్పాలని, ఎంఆర్పీ గురించి చెప్పగలను, ఫాగింగ్ అనేది పూర్తిగా లేదు మురళి, రావట్లేదు మురళి గారు. పూర్తిగా ఫాగింగ్ సిస్టమ్ కొడితే కొంచెం కనీసం న్యాయమవుతాయి దోమలకు ఉద్దేశం. ఇంకొకటి మురళి గారు, ఇక్కడ తిరుపతి కృష్ణానగర్లో 8వ క్రాస్లో మన కమిటీ హెల్త్ కార్పొరేషన్ లో ఆఫీస్ ఉంటుంది మురళి గారు, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ మీరు కనుక వెళ్ళి ఒకసారి కెమెరా పెట్టి చూసారంటే, అసలు నేను ఒక పనిగా వెళ్ళాను మొన్న 3-4 డేస్ బ్యాక్, మహిళలు అక్కడ రోజు మీటింగ్ పెట్టుకుంటారు, అక్కడ అసలు వాళ్ళు ముక్కులు మూసుకొని దోమలు వేసుకొని చేస్తాం, అంత భయంకరంగా ఉంది పరిసర ప్రాంతాలు అంతా కూడా. కానీ ఎవరు కంప్లైంట్ పెట్టడం దాన్ని క్లీన్ చేయడం లేదు, అంతగా ఉండదు.
ఇలాంటి కనీసం ఒక అక్కడ మీటింగ్ పెట్టుకున్న కంప్లైంట్ వచ్చి తీసుకెళ్లడం లేదు. అక్కడ వాళ్ళు డోర్ వేసుకొని పనిచేస్తున్నారు తప్ప వాతావరణం ఎవరు చెప్పడం లేదు. అక్కడ ఎంత ఉందంటే గలీజ్గా ఉంది, గలీజ్గా ఉంది మురళి గారు. అక్కడ రైట్, మన వాళ్ళని పంపించి మనం కూడా దాన్ని టేకప్ చేద్దాం. ఓకే, హెల్త్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. రైట్, థ్యాంక్ యూ. రైట్, అంటే ఈవేళ స్కూల్కి వెళ్తున్నటువంటి చిన్నారులు కానీ, కాలేజీకి వెళ్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ, మాస్ ట్రావెలింగ్ చేస్తున్నటువంటి అంటే బస్సులో కానీ ట్రైన్స్లో వెళ్తున్నటువంటి వారు కానీ, ఆఫీస్కి వెళ్తున్నటువంటి వారు కానీ, అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వైరల్ ఫీవర్స్ ఇమీడియట్గా అటాక్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి. సో మార్నింగ్ అయితే సేఫ్గా వెళ్తున్నారు, ఈవినింగ్ తిరిగి వచ్చే లోపల ఫీవర్ సింప్టమ్స్తో ఇంటికి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చిన్నారు మొదలుకొని ఏజ్డ్ ఎంప్లాయీస్ వరకు కూడా, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మంచి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకనంటే ఈ కొన్ని రకాలైన వైరల్ డిసీజెస్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా అని అంటారు. అంటే ఒక వ్యక్తి దగ్గిన తుమ్మినా కూడా ఆ తుంపరలు దాదాపు మీకు 1 మీటర్ దూరం పైకి ట్రావెల్ చేస్తుంది. అంటే ఎవరికైనా కూడా మనము హ్యాండ్ హైజీన్ అంటారు, అంటే దగ్గేటప్పుడు కానీ తుమ్మేటప్పుడు కానీ ఇట్లా కవర్ చేసుకోండి అని చెప్తాం. లేదు మీకు వర్క్ స్పాట్లో ఉండే వాళ్ళకి కనీసము ఇట్లా కవర్ చేసుకోవాలి ఇమ్మీడియట్గా మీరు ఏదైనా పని చేస్తుంటే, సో దట్ మన నుంచి వేరే వాళ్ళకి వెళ్లకుండా ఉండాలి. అది కానీ ఈ సొసైటీలో కానీ చేయగలిగితే 90% వరకు మనకి సమస్య ఉండదండి. ఎందుకనంటే ఒకటి, పబ్లిక్ ప్లేసెస్లో, కామన్ ప్లేసెస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో మనం చూస్తాం చిన్నపిల్లలు పక్కపక్కనే కూర్చొని ఆడుకుంటుంటారు. ఆ పసిపిల్లలకి తెలియదు. సో ప్రతిరోజు ప్రేయర్లో కానీ క్లాస్లో టీచర్ రాగానే ఇది ఒక పాయింట్ వాళ్ళకి చెప్పించేసేయాలి. రెండోది వాళ్ళకి హ్యాండ్ కర్చీఫ్స్ పెట్టడము, పిన్ చేయటము, 2-3 ఇచ్చి పంపించడం చేయాలి. హై ఫీవర్ ఉన్న పిల్లలని ఖచ్చితంగా స్కూల్స్కి కాలేజెస్కి పంపించకూడదు. స్కూళ్ళకి పంపించారు అనుకోండి, ఇంటర్మీడియట్లో వాళ్ళకి సెలవులు ఇయ్యారు కాబట్టి జ్వరం ఉన్న పేషెంట్లను తీసుకొని వచ్చి కాలేజీల్లో కూర్చోబెట్టేస్తున్నారు 9th 10th క్లాసుల్లో. ఇది కూడా మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. 4వది, తిరుపతిలో ఉన్న ప్రత్యేకమైన సమస్య ఏంటంటే మంది పిలిగ్రిమ్ ఏరియా. మనకు దాదాపు రోజుకి 50-60 వేల మంది యాత్రికులు వస్తున్నారు. దీంట్లో మీరు యావరేజ్గా 1% తీసుకుంటే కూడా కనీసం రమారమి 1,000 మంది జలుబు, దగ్గు, జ్వరాలతో మనకి కొండపైకి వస్తుంటారు. అందులో కొండపైన ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటుంది కాబట్టి నార్మల్గా వచ్చే వాళ్ళకి కానీ, ఆస్మాటిక్ టెండెన్సీ ఉండేవాళ్ళకి కానీ, అలర్జిక్ ఉండేవాళ్ళకి కానీ ఖచ్చితంగా జలుబు, దగ్గు వస్తుంది. మీకు ఎక్కడ ఊసేదానికి, ఉమ్మి వేసేదానికి ఏమన్నా మీకు ఉన్నాయా మీరు చెప్పండి. నాకు గుర్తున్నంత వరకు చెత్త బుట్టలు ఉన్నాయే కానీ స్పిటూన్స్, ఇంతకుముందు చిన్నప్పుడు మనకు సినిమా హాలలో ఉండేవి స్పిటూన్స్ అన్నటివి లేవు. రెండోది, చుట్టూ మాడవీధుల్లో కేవలం మనం చెప్పులు లేకుండానే నడుస్తుంటాం. ఎంతమంది రోడ్డు పక్కన ఊస్తుంటారో, ఎంతమంది దానిపైన అడుగు వేస్తారో, ఎంతమంది ఇన్ఫెక్షన్స్ బారి పడుతున్నారో తెలియదు. రెండోది, కంపార్ట్మెంట్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, బస్ స్టేషన్స్లో కానీ, ఇంకా మనకు బ్రహ్మోత్సవాలు రాబోతున్న టైంలో విపరీతమైన క్రౌడింగ్ ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. మనము 2-3 ఏళ్ల క్రితం చూసాం స్వైన్ ఫ్లూ కానీ, ఏవియన్ ఫ్లూ కానీ, ఇన్ఫ్లుయెన్జా కానీ ఎంత తొందరగా మనకు వస్తుందో. ఒక నిమిషం. గుడ్ మార్నింగ్ సార్. మామూలుగా బాధ్యత పిలిచిన మున్సిపాలిటీ వాళ్ళే సక్రమంగా చేయడం లేదు. ప్రజల మీద గట్టిగా మాట్లాడండి, వాయిస్ పెంచండి. పారిశుద్ధ్యంపై ప్రజలకు చెప్పడం చాలా అవసరం. కానీ బాధ్యత తెలిసినా, బాధ్యత కలిగిన వేతనాలు తీసుకునే మున్సిపాలిటీ వాళ్ళు కాలువలు ఎంత శుభ్రంగా ఉన్నాయి, కాలువలు కట్టడం ఎలా కడుతున్నారు, అసలు కట్టన్నారు కూర్చున్నారు, ఈ డ్రైనేజీలు కట్టడము కొట్టడం గట్టి ఏమీ లేదు. ఈ కల్వర్టు కూడా ఇక్కడ లక్ష్మీపురం సర్కిల్కి ఎంత కట్టారు, ఎంత కొట్టారు, ఎందుకు కాదు కొట్టారు మీకు తెలిసి ఉంటుంది. ఇన్ని ₹లక్షలు వృధా చేస్తుంటారు తెలిసి ఉంటుంది. కాలువలు సక్రమంగా ఎస్టిమేషన్ వేసి దాని యొక్క ప్రచురణ చేసి ఏ విధంగా పోతే తెలియదు అనమాట. నీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి నీళ్ళు ఎక్కడెక్కడ నిలబడిపోతున్నాయి, వర్షం వచ్చిందంటే నీళ్ళు నిలవడం అనేది ఎక్కడికక్కడ నిలబడిపోతున్నాయి. ఇప్పుడు వచ్చి మన శ్రీనివాస కళ్యాణ మాపం ఎదురుగా వచ్చి ఆ యొక్క ఖాళీ జాగా అయితేనేమి, మన ఇంకా నారాయణపురం అయితేనేమి, ఇది ఒకటే కాదు, తిరుపతిలో చాలా చోట్ల నీటి నిల్వ ఎక్కువ జరుగుతున్నది. ఆ నీటి నిల్వ జరిగేదానికి ప్రజలు ఏం చేయ, ప్రజలు కొన్ని అంటే ప్రజలు ఇళ్ళ దగ్గరే చేయాలి, వాళ్ళ బాధ్యత ఉన్నది. కానీ పబ్లిక్ ప్రదేశాలలో, ఖాళీ జాగాలలో, ఇప్పుడు మన వీళ్ళు కావచ్చు, మఠం జాగాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ స్థలాలు కావచ్చు, వీటినంటే ఎవరు చూడాలి? వాటిని చూడవలసిన బాధ్యత మున్సిపాలిటీ కొనరాలేదా? కాబట్టి మున్సిపాలిటీ చేయవలసింది చాలా ఉంది. స్మార్ట్ సిటీ అని ఎన్నో ఏళ్ళు చెప్తున్నారు. మాతాపాడ ఇంత, ఇది తిరుపతిలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో, ఒకసారి మున్సిపల్ కమిషనర్ వారు నగర దర్శనం ఇచ్చేసి రోడ్లలో మోటార్ సైకిల్లోనో సైకిల్లోనో కారు కూడా వస్తుంది, వీటిలో తిరిగితే బాగా తెలుస్తుంది అనమాట. వాళ్ళంతా IAS అధికారులు కదా, ఎక్కడ తిరుగుతారు వాళ్ళంతా?
వాళ్ళంతా ఐఏఎస్ అధికారులు కాబట్టి వాళ్ళు రోడ్ల పైన తిరగాలంటే కష్టం కదా. ఏసీలో కూర్చొని పరిపాలన చేస్తే అంతే ఉంటుందండి, ఏసీలో కూర్చొని పరిపాలన చేస్తే అంతే ఉంటాయి. కానీ ఎవరైతే కరెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే సరైన పరిపాలన చేస్తే వాళ్ళు తిరగాలి, తిరిగితేనే అక్కడ సాధక బాధకాలు తెలుస్తాయి. దానికి ప్రజా అదే కార్పొరేషన్ ఎన్నికలు జరగాల, వార్డు ప్రజాప్రతినిధులు రావాలా, ప్రజాప్రతినిధులు ఉంటేనే సమస్యకు అంటే క్షేత్రస్థాయిలో మీరు అన్నట్టుగా వార్డు దర్శినియో లేదంటే స్ట్రీట్స్ లోకి రూమ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం కార్పొరేషన్ లో 1,000 నుంచి 2,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. తిరుపతి పాపులేషన్ రమారమి 2.5 నుంచి 3 లక్షల పాపులేషన్ ఉంది. సో 3 లక్షల పాపులేషన్కి 1,000 మంది అధికారులు, దాంట్లో హెల్త్ డిపార్ట్మెంట్కి తీసుకున్న శానిటేషన్లోకి తీసుకున్న దాంట్లో 300 నుంచి 400 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అంటే 3 లక్షల మంది ప్రజలకు 500 మంది ఉద్యోగుల దగ్గర నుంచి పని తీసుకోవాలి అంటే కష్టతరమైనటువంటి అంశం. సో ప్రజలు కూడా చైతన్యంతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేషన్ ఎన్నికలు పెట్టినప్పుడు 50 డివిజన్లకు 50 కార్పొరేటర్లు వస్తారు, 1 మేయర్ వస్తారు. సో సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఫీజిబిలిటీస్ ఉంటాయి. కానీ అక్కడ రోడ్డు ఉండేది అర్థము, పైగా కాలువలు మరీ అర్థం, నీళ్ళు ఎప్పుడు రోడ్డు మీద తిరుపతి అంటే ఇట్స్ నాట్ ప్లాన్డ్ సిటీ. ఇది ఒక కుగ్రామం, కుగ్రామం నుంచి దేవుడి దయ వల్ల ఇవాళ ఇది ఒక ప్రపంచ దేశంలోనే తిరుపతి అంటే తిరుమల సహకారంతో తిరుపతి ఒక లైమ్ లైట్లోకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. ప్లాన్డ్ సిటీ కాదు ఇది. సో ప్లాన్డ్ సిటీ కానప్పుడు అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్స్ అండ్ రోడ్ సిస్టమ్స్ కానీ చాలా చోట్ల కూడా ఒక ప్లానింగ్ ప్రకారం లేకపోవడంతో తిరుపతికి బై డిఫాల్ట్ ఈ ప్రాబ్లం అయితే ఉంది. ఇప్పటికి కూడా కాస్త వాన పడితే చాలు, మొత్తం డ్రైన్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తుంటాయి, రోడ్లలో కూడా నీళ్లు ప్రవహిస్తుంటాయి. పేరుకే స్మార్ట్ సిటీ అంటారు కానీ ఇది డ్రైనేజీ సిటీగా కూడా అభివర్ణిస్తుంటారు ప్రతిపక్ష పార్టీని. సో ఏదైనా కానీ మన పరిసర ప్రాంతాలంతా కూడా మనమే పరిశుభ్రతగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే డిపార్ట్మెంట్ వైజ్ హెల్ప్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైకి ఉంది. మనమే ఇన్ఫార్మ్ చేయాలి మాకు ఇక్కడ పనిచేయలేదని, వెంబడించాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రత్యేక ఆహ్వానితులు, స్పెషల్ ఇన్వైటీ. రైట్ చెప్పండి సార్. ఈరోజు డ్రైనేజెస్ లో ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి స్మెల్ వస్తుంది. ఎక్కడైనా చూడండి మీరు కావాలంటే, కొర్లగుంట పరిసర ప్రాంతాల్లో చూస్తే డ్రైనేజీల్లో ఎక్కడికక్కడ చెప్తాంటే, ఇక్కడ ప్రజల్లో అవగాహన లేదనే సంగతి అయితే మాత్రం వాస్తవమే. ఎందుకంటే వాళ్ళు కూడా అన్నాలు తీసుకుని చూడే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ మనం మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం, అధికారులు ఉన్నారు, పనిచేసేటువంటి వ్యవస్థ ఉంది, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? కనీసం ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి, అక్కడక్కడ మందులు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత చూస్తే ఈ దోమలు రాకుండా ఉండి దాన్ని ఏమంటారు, అదేదో ఒక దోమల బండి వస్తుంది కదా, అది ప్రతిరోజు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు వచ్చే జ్వరాలు మామూలు జ్వరాలు కాదు, ఇది ఒక సమస్య ఉంది. తర్వాత తాగునీటి సమస్య అంటే ఆటోమేటిక్ గా అందరికి తెలిసిన విషయమే, ఇది ఉంది. ఇంకోటి సార్, నైట్ 11 దాటిన తర్వాత రోడ్ల పైన యథేచ్ఛగా బ్యాచ్లు బ్యాచ్లుగా కూర్చొని సిగరెట్లు కొడుతూ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, గ్రూప్ గ్రూప్ కూడా. నేను మొన్న నైట్ 1 గంటప్పుడు వస్తూ ఉంటే ఇక్కడ కొర్లగుంట జంక్షన్ లో ఒక 10-15 మంది మొత్తం ఒకే బ్యాచ్ సిగరెట్లు తాగుతూ దోమలు పోయే వాళ్ళు వచ్చే వాళ్ళని నిదానంగా మాట్లాడుతూ వాళ్ళు ఒక విధమైనటువంటి అక్కడ చేస్తున్నారు అన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా మన స్మార్ట్ సిటీలో భాగంగా ఇవన్నీ జరగకూడదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే దీనిపైన కూడా పోలీసులు కూడా తెలియజేసిన అవసరం. రైట్. అంటే ఇప్పుడు మనం జ్వరాల అంశం మాట్లాడుతున్నాం, డాక్టర్ కృష్ణప్రశాంత్ గారు ఉన్నారు. సో మీకేమన్నా, మీ పిల్లలు కూడా ఉంటారు, సో వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అంటే ఈవేళ తుమ్మేటప్పుడు వాళ్ళకి ఒక మాస్క్ లాగా ఒక కర్చీఫ్ లాగా ఇంటికి మీరు స్కూల్కి ఇచ్చి పంపిస్తున్నారా, లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ఇచ్చి పంపించాలా తల్లిదండ్రులు, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా అంటే అడగండి, మేడం గారు సమాధానం చెప్తారు. చెప్పండి, మీరు కూడా ఒక నలుగురికి చెప్పండి. ఖచ్చితంగా చెప్తాం సార్. పరిశుభ్రమైన వాతావరణం, ఇల్లు చక్కగా పెట్టుకోవడం, చుట్టుపక్కల కలుషిత పదార్థాలు అన్ని కూడా వేయకుండా ఉండడం, ఇవన్నీ అందరూ తెలిసిందే కాబట్టి మేడం కూడా అదే చెప్తుంది. రైట్ చెప్పండి మేడం. ముఖ్యంగా అండి, ఇప్పుడు అక్టోబర్ 15 రాబోయేది హ్యాండ్ వాషింగ్ డే అంటారు.
సో మనకి ఇక్కడ ఏంటంటే ఒకప్పుడుతో పోలిస్తే అసలు భోజనం చేసే ముందు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి అన్నది ఒక అంశం. అది ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేగా కూడా చేశారు. అక్టోబర్ 15th దేశవ్యాప్తంగా కూడా ఇది చేయాలి. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే మన పబ్లిక్ టాయిలెట్స్ బస్టాండ్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఆఫీసెస్లో కానీ ఇక్కడ కానీ చూస్తే ఎన్ని పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ వాషింగ్కి మనకు సోప్ కానీ సొల్యూషన్ కానీ ఉందా? చాలామంది అనుకుంటారు బాత్రూమ్స్ ముఖ్యంగా ఈ ఫ్లూ సీజన్లో, ఈ ఇన్ఫ్లుయెన్జా, ఈ స్వైన్ ఫ్లూ వీటి సీజన్లో దగ్గి తుమ్మేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకునే కాకుండా బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాత్రూమ్ డోర్స్ కానీ బాత్రూమ్ నాబ్స్ కానీ ఇవన్నీ పట్టుకుంటే కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వం వాళ్ళు కానీ స్మార్ట్ సిటీ తరపున కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ బాత్రూమ్స్లో పబ్లిక్ టాయిలెట్స్లో ఖచ్చితంగా కూడా శానిటైజింగ్ సొల్యూషన్ పెట్టాలి. లేకపోతే ఒకళ్ళ చేతి నుంచి ఇంకొకళ్ళ చేతి ద్వారా సంక్రమించే వ్యాధులు అన్నది చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఇప్పుడు సీజన్లో అందరూ డెంగీ పైన చికెన్ గున్యా పైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, కానీ మనకు చిత్తూరు జిల్లాలో పీలేరు నుంచి దాదాపు బాకరాపేట అటు సైడ్ అంతా కూడా మలేరియా అన్నది చాలా ఎండమిక్గా ఉంటుంది. ఎండమిక్ అంటే దాదాపు చలి జ్వరం వచ్చింది అని అంటే వాళ్ళకి మలేరియా శాతం ఉండే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు 10-15 ఏళ్ల క్రితము ప్రభుత్వ ఆసుపత్రిలో చలి జ్వరం అంటే మలేరియాకి రక్త పరీక్ష చేయకుండా ఒక 4 మాత్రలు 4-2-2 అని ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేదు. టెక్స్ట్ బుక్స్లో చెప్పే విధంగా చలి జ్వరం ఉండేది మలేరియా కాదు, కంటిన్యూగా వచ్చేది టైఫాయిడ్ కాదు, ఊరికే కీళ్ళ నొప్పులు వచ్చేది చికెన్ గున్యా కాదు. జ్వరాలు కూడా రూపాంతరం చెందాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఈ యూట్యూబుల్లో కానీ గూగుల్లో కానీ చూసుకొని ఎక్కడ దూర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళ డాక్టర్ల దగ్గర నుంచి వాట్సాప్లో ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోవడం కానీ సొంత వైద్యం కానీ చేసుకోవడం అన్నది జరగకూడదు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే పసిపిల్లల్లో ముఖ్యంగా ఈ సీజన్లో 1-2 సంవత్సరాల పిల్లలకి తరచుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల సమస్య, నిమోనియా వస్తుంది, లేదా అతిసార వ్యాధి రోటా వైరస్ వల్ల వస్తుంది. ఈ రెండింటి వల్ల ఈరోజు మనం కానీ రుయా ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డు చూసినా, మన తిరుపతిలో ఏ చిన్నపిల్లల డాక్టర్ దగ్గర చూసినా వందలాది మంది తల్లులు వాళ్ళ పిల్లల్ని పట్టుకొని చూసుకునే పరిస్థితి చూస్తున్నాము అని అంటే మనం ఏ విధంగా బాధపడాలి? ఎందుకనంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిన తర్వాత, ఇంత మెడికల్ కేర్ పెరిగిన తర్వాత, ఇంత స్మార్ట్ సిటీలో గత మున్సిపల్ కమిషనర్లు అందరూ గొప్ప గొప్ప అవార్డులు తీసుకున్న తర్వాత, ఇందాక కాలర్లు చెప్పినట్టు మొత్తం మళ్ళా డ్రైనేజ్ ప్రాబ్లమ్ పెట్టుకొని ఈరోజు మీరు కానీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఈరోజు ఎంతమంది పిల్లలు జ్వరాన్ని పారుపడ్డారు, ఎంతమంది 5 ఇయర్స్ లోపల పిల్లలు ఈరోజు వ్యాధి తీవ్రతలో ఉన్నారని ఒక స్టాటిస్టిక్స్ కానీ తీసుకుంటే మనమందరం సిగ్గుపడాలి, మనమందరం బాధపడాలి. మనమందరం ఇంకా కూడా పరిష్కారం చేయకుండా ఇంకా దీని గురించి చర్చించుకుంటున్న దానికి ఫీల్ అవ్వాలి అన్నది నా ఉద్దేశం. అంటే ప్రతి తల్లి కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ పెడతారు. లంచ్ బాక్స్లో బిడ్డ ఒక ఆహారం ఏమేమి ఉండాలనేటువంటి వాటిపైన కేర్ తీసుకుంటారు. మరి ఇలాంటి సీజనల్ ఫీవర్స్ అంతా వచ్చేటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఏమని చెప్పాలి, అంటే దగ్గే వాళ్ళ దగ్గర తుమ్మే వాళ్ళ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లలకి ఎలా ఎడ్యుకేట్ చేయాలి? పిల్లలకి ముఖ్యంగానండి మనం ఇంట్లో చెప్పి పంపించాలి. నీ పక్కన కూర్చుంటున్న ఫ్రెండ్కి ఏదైనా జ్వరం కానీ అట్లా ఉంటే టీచర్కి ఇన్ఫార్మ్ చేయండి, మీరు దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు పక్కన వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. మూడోది లంచ్ బాక్స్లో బ్రేక్ ఇంటర్మీడియట్లో పెట్టే దాంట్లో న్యూట్రిషస్ ఫుడ్ పెట్టాలి. తల్లులకి ఈరోజు చాలామందికి ఓపిక లేక ఏదో ప్యాక్డ్ ఫుడ్ ఇట్లా పెట్టకుండా ఇంట్లో స్వంతంగా తయారు చేసిన ఒక ఆహార పదార్థం, ఎందుకంటే చిన్నపిల్లలు ఆహారం తినకుండా మారం చేస్తారు కాబట్టి వాళ్ళకి కంటికి అట్రాక్టివ్గా ఒక కలర్ఫుల్ ఫుడ్ పెట్టడం అన్నది చేయాలి. కంపల్సరీగా ఫ్రూట్ పెట్టడం అన్నది చేయాలి. ఇది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు తల్లిదండ్రుల రోల్ తీసుకొని పిల్లలకి క్లాసు చెప్పే ముందు ఒక 5 నిమిషాలు వాళ్ళ ఆహారము, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత చెప్పాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకొని రావాలి అన్నది చెప్పాలి. అన్నిటికి మించి శారీరక వ్యాయామం, ఎండలో కొద్దిసేపు వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలి. ప్రేయర్ టైం ఉదయము మనకు అరగంట కానీ ఉంటే పిల్లలందరికీ కూడా విటమిన్ డి వస్తుంది, కానీ కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళకి ప్రేయర్ అనేదే లేదు కాబట్టి
ఎండకు ఎక్స్పోజర్ లేదు కాబట్టి విటమిన్ డి లోపం వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గింది కాబట్టి పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా శారీరక వ్యాయామం అన్నది ఉండాలి. ఎవరికైతే జ్వరం ఉంటుందో, ఎవరికైతే వైరల్ ఫీవర్స్ ఉంటుందో, ఎవరికైతే డెంగీ ఫీవర్స్ ఉంటుందో వాళ్ళు అందరూ కూడా ద్రవ పదార్థాలు చాలా విరివిగా తీసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే దాదాపు 3 నుంచి 5 లీటర్లు తీసుకోవాలి. ప్రతి గంటకి కూడా 200 ml అంటే ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, మజ్జిగ కానీ, ఏదో ఒక ద్రవ పదార్థాలు కానీ తీసుకుంటే రక్తము చిక్కబడకుండా ఉంటుంది. ఎవరికైతే వామిటింగ్స్ అవుతుందో, ఎవరైతే నోటి ద్వారా ఆహారం తీసుకోలేరో వాళ్ళు మటుకే ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్కి వెళ్ళాలి, అంటే సలైన్ పెట్టుకోవాలి. లేదంటే ఏ జ్వరం వచ్చినా కూడా, జ్వరం ఉంది కదా, జలుబు వస్తుంది కదా, దగ్గు వస్తుంది కదా, వాళ్ళు జ్యూస్ ఇవ్వకూడదు కదా అని రకరకాల అపోహలతో పిల్లలకి అసలు డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పసిపిల్లలకి, లెస్ దాన్ 5 ఇయర్స్ చిల్డ్రన్ ఎవరైతే ఫ్లూయిడ్స్ తీసుకోలేరో వాళ్ళకి వైద్యుల సలహా మేరకే వాళ్ళకి సలైన్ పెట్టాలి. ఎవరికైతే గుండె ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో, ఎవరైతే 8 ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఫీవర్ వస్తే ఎక్కువగా సిక్ అవుతారో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ కార్డియాలజిస్ట్ని, నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సలహా మేరకే నీళ్లు తీసుకోవాలి, వాళ్ళ సలహా మేరకే సలైన్ పెట్టుకోవాలి. ఎవరైతే ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో, ఎవరికైతే ప్లేట్లెట్ కౌంట్ తగ్గు ఉంటుందో, ఎవరైతే హార్ట్ బ్రెయిన్ కోసము ఈ యాంటీప్లేట్లెట్స్ డ్రగ్స్ వాడుతున్నారో ఇమీడియట్గా 1-2 రోజులు వాళ్ళు యాంటీప్లేట్లెట్ ట్యాబ్లెట్స్ కానీ స్టాప్ చేయకపోతే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. అక్కడక్కడ కొన్ని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. సూచిక బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు వారికి అవగాహన రావడానికి అవకాశం, డిస్ప్లే బోర్డ్స్ అన్ని పెట్టాయి. కాబట్టి ఇదంతా కూడా అక్కడ ఉపయోగించే యూజ్ చేయాలి. రైల్వే వాళ్ళు చేయాలి, ఆర్టీసీ వాళ్ళు చేయాలి, మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి. అంటే ప్రతి మున్సిపాలిటీ తిరుగుతూనే కాదు, ప్రతి మున్సిపాలిటీ చేస్తే ఏమవుతుందంటే చేతులతో కడుక్కునే అవకాశం లేకుండా ఉంటుంది. చేతులకు మనకి అక్కడ ఇది రాకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పటి కూడా మనం ఇళ్లలో వాడుతున్నాము కాబట్టి అదేవిధంగా పబ్లిక్ కూడా మంచి చేస్తే దీనివల్ల చాలా వరకు ఒక 10% తగ్గే అవకాశం ఉంటుంది. రైట్. అంటే ఇక్కడ గవర్నమెంట్ పబ్లిక్, సో గవర్నమెంట్ పార్ట్ ఎంత, పబ్లిక్ యాక్టివిటీస్ ఎంత అన్నటువంటి అంశం కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ అన్నీ ప్రభుత్వం పైన నెట్టేయడము, నేను ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ కదా, వై నీడ్ దే ప్రొవైడ్, ఇవన్నీ కూడా నాకెందుకు సౌకర్యాలు నాకెందుకు ప్రొవైడ్ చేయరని అడిగే హక్కు ఉన్నప్పటికీ కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇవాళ సామూహికంగా మనం అందరూ వినాయక చవితి జరుపుకుంటాం. వినాయక చవితి సందర్భంగా అంతా కూడా డబ్బులు కలెక్ట్ చేస్తాం. ఫెస్టివల్ 9 డేస్ పాటు వినాయకుడిని పెడతాం, ప్రసాదాలు పెడతాం, స్వామివారిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాం. సో వర్షాకాలాలు వచ్చినప్పుడు, ఇలాంటి సీజనల్ ఫీవర్స్ ప్రబలుతున్నప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ స్వతహాగా మనకి మనమే చేసుకొని మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సమూహం ఒక చోట వచ్చి, సో ఇది ఎక్కడైతే గార్బేజెస్ ఉన్నాయో, ఎక్కడైతే డస్ట్బిన్స్ ఉన్నాయో, ఎక్కడైతే సిల్ట్ తీయనటువంటి కాలువలు ఉన్నాయో వాటిపైనంతా కూడా శ్రమదానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనము డబ్బు పే చేస్తున్నాం కదా, ఇక మనకేమీ రాదు అని అనుకుంటే అది పొరపాటు. సో మనంతటికి మనము శ్రమదానం, గాంధీజీ గారు చెప్పినట్టు వీ నీడ్ టు డూ వర్క్. నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛతా భారత్ అని పెట్టారు. అంటే మన పరిసరాలంతా కూడా క్లీన్ చేసుకోవడంలో భాగంగా మనం కూడా అలాంటి కార్యక్రమం చేయాలని. సో అన్నీ కూడా గవర్నమెంట్ వైపు నెట్టేయడం, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ చూసుకోవడం. అంటే నేను ఇంతకు మునిపే చెప్పాను, దాదాపు తిరుపతిలో 3 లక్షల పైచీలకు జనాభా ఉంది. నగరపాలక సంస్థలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 2000 మంది. ఆ 2000 మంది ప్రపోర్షనేట్గా ఎంత స్ట్రైవ్ వర్క్ చేస్తున్నా కానీ పని కావట్లేదు. అడిషనల్ మెన్ అన్న తీసుకోవాలా, మెన్ పవర్ అన్న ఇంక్రీజ్ చేయాలి, లేదంటే ఒకవేళ అది లేనప్పుడు మనకి మనం ఏదో ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు అన్న చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గుడ్ మార్నింగ్ సార్. మురళీ గారు, చిన్న క్వశ్చన్. మురళీ గారు, మేడం గారు చెప్పినట్టుగా మెడిసిన్స్ డాక్టర్ పోకుండా కూడా మెడికల్
ఖచ్చితంగా మెడికల్ డాక్టర్ సంప్రదిస్తే సొంత వైద్యాలు సొంత వైద్యాలకు వెళ్ళకూడదు అనేది ఇది కరెక్టే మొదలు కదా మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే టెస్టులు ఉండవు బయటకు రాయిస్తారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే టెస్టులు స్లిప్ చూసి వెళ్ళిన పేరెంట్స్ ఫీవర్ వస్తుంది. ఏంటంటే అక్కడ పరిస్థితి దేనికి అవసరమో దానికి రాయడు ఒక స్లిప్ ఉంటుంది అన్ని టిక్కించుకుని వెళ్ళిపోతారు. నీ వస్తు పెట్టి టిక్కిచ్చేసి ఇవన్నీ టెస్టులు చేసుకొచ్చేయండి ముందు మీరు తర్వాత మీకు ట్రీట్మెంట్ ఇస్తాము అంటారు. నేనేమంటే టెస్ట్ చేయదని చెప్పడం లేదు ఏది అవసరమో దాన్ని చేయండి. అంటే నిర్ధారణ చేయడానికి 10 పరీక్షలు చేసే కానీ నిర్ధారణ చేయలేరు ఎక్కడ వస్తలేదు అనేది. అంటే డైరెక్ట్ గా మనం గస్ చేయలేం. దీనిపైకి మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే మనకి కొన్ని పరీక్షలు చేస్తారు. అంటే ఇక్కడ ప్రైవేట్కి వెళ్ళడం అనేది మన నిర్ణయాధికారం పైన ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్కి వెళ్ళడం అనేది మన స్వేచ్ఛ. స్వేచ్ఛకు నిర్ణయాధికారానికి తేడా ఉంటుంది. కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ బలోపేతం చేయాలి, ఒక నమ్మకం క్రియేట్ చేయాలి. రైట్, ఈవేళ ఫీవర్స్ పైన మనం డిస్కషన్ చేస్తున్నాం. సో ఆ ఫీవర్స్ అదే డాక్టర్లు అందరూ కూడా బాధపడుతున్నారు. ప్రతి హాస్పిటల్కి 2 కోట్ల నుంచి 1 కోటి రూపాయల వరకు ప్రభుత్వం నుంచి డబ్బు రావాలి. మరి ఆ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈవేళ వాళ్ళు చూడాలంటే కూడా ఆ డబ్బు రీఎంబర్స్ చేస్తేనే కదా వారు చూడడానికి కూడా. అన్ని మనం అనుకుంటాం వాళ్ళు దోపిడీ చేస్తున్నారని. దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ దెన్ 1 crore to 2 crores. ఇంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా రాకుండా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకి ప్రైవేట్ హాస్పిటల్లో కనిపిస్తుంటాయి. చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే డబ్బు కదా, ఎవరికైనా మీకైనా డబ్బే నాకైనా డబ్బే. మనం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ మీరు రండి అని అంటున్నారా, మనమైతే వెళ్తున్నామా, మనందరికి మనం వెళ్తున్నామా, ప్రైవేట్ వాళ్ళు మీరు రండి మా వైద్యం మా వైద్యశాలకు మీరు రండి అనేసి వాళ్ళు ఆహ్వానిస్తున్నారా? మనందరికి మనమే వెళ్తున్నాం, ల్యాబ్స్ ఎక్కడ ఏర్పడుతుంది అనేసి మనం పరిశీలన చేసుకోవాలి. రైట్, అంటే ఎక్కడ కానీ మనం చెప్పండి మేడం. ఇప్పుడు ఏమంటానండి, ఇక్కడ 2 అంశాలు, ప్రైవేట్ ప్రభుత్వమా అన్నది. వాళ్ళు చెప్పిన దాంట్లో కొద్దిగా వాస్తవాలు ఉన్నాయి. కాలర్ గారి మనోభావాలను కూడా మనం గౌరవించాలి. యాక్చువల్గా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎవరికీ స్వయం ప్రతిపత్తి లేదండి. అన్నీ కూడా ఆ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ దగ్గర రిజిస్టర్ చేయబడి ఉన్నాయి. ప్రతి హాస్పిటల్ కూడా వాళ్ళ వాళ్ళ రేట్స్ వాళ్ళ వాళ్ళన్నీ కూడా DMHO ఆఫీస్కి రిజిస్టర్ చేయబడి ఉంటాయి. ఎవ్వరు కూడా ఒక మలేరియా టెస్ట్కి 1000 రూపాయలు చెప్పలేరు. ఎక్సెప్షనల్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ మెట్రోస్ కానీ వదిలేస్తే 100 రూపాయలు అటు ఇటు తేడాతోనే ఖచ్చితంగా కూడా డిఫరెన్స్ అన్నది కూడా ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఒక రేట్స్ ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ అప్పుడు DMHO దగ్గర ఫిక్స్ అయ్యి ఉన్నాయి. రెండవది, ఇటువంటి ఎపిడెమిక్స్ వస్తున్నప్పుడు, ఉదాహరణకు ఈ సీజన్ మనకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో, ఇటువంటి అప్పుడు కనీసము మున్సిపాలిటీ వాళ్ళు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ, ప్రభుత్వం వాళ్ళు కానీ, మనకి యాత్రికులు ఇంటర్నేషనల్ ట్రావెల్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఒక ఫీవర్ సెల్ అన్నది పెట్టాలండి. అంటే ఎమర్జెన్సీస్లో ఫీవర్ సెల్ అనేది ఏ విధంగా ఉండాలి అని అంటే, మీరు అది పూర్ పీపుల్ కావచ్చు, ఇప్పుడు ఒక జ్వరం వచ్చిందంటే పేదవాళ్ళే కాదండి, మధ్యతరగతి వాళ్ళు కూడా భరించలేని స్థాయిలోనే ఈరోజు ఖర్చు జరుగుతూ ఉంది. కాబట్టి మీరు రొటీన్ మెడికల్ ఓపీస్ కాకుండా ఒక ఫీవర్ సెల్ అని పెట్టండి. ఎవరైనా కూడా స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి మాకు జ్వరము అనేసి ఒకరు రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసిన తర్వాత 3వ రోజు మీకు ఏదన్నా తీవ్రతరం అవుతుందంటే మీరు అక్కడే ప్లేట్లెట్ కణాలకి రక్తం మీరే తీసుకోండి. పేషెంట్ని 4 చోట్లకి తిప్పొద్దు. ఒకవేళ దాంట్లో డెంగ్యూ పాజిటివ్ ఇవన్నీ వచ్చింది అని అనుకోండి, మీరే వెంటనే వాళ్ళకి కాల్ బ్యాక్ చేసి పిలిపించడం అన్నది చేస్తే ప్రజలకి ప్రభుత్వ వైద్యశాలలపైన నమ్మకం ఉంటుంది. ఒక మెడికల్ కాలేజీకి ల్యాబొరేటరీకి 3 అంతస్తులకి పోయే పని తగ్గుతుంది, స్విమ్స్కి పోవడం అన్నది తగ్గుతుంది. ఖచ్చితంగా ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి మనకు కరెక్ట్ స్టాటిస్టిక్స్ వస్తుంది. ఈరోజు ఈ ఫీవర్ ఓపీకి ఎంతమంది వచ్చారు, మీరు అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ని అక్కడే పెట్టేసేయండి. మెడిసిన్ కానీ, పీడియాట్రిషియన్స్ కానీ, మైక్రోబయాలజిస్ట్ని కానీ, కమ్యూనిటీ మెడిసిన్ కానీ, హెల్త్ ఎడ్యుకేషన్ కానీ పెట్టేసేయండి. మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ లెక్కన ఈ అక్టోబర్ నవంబర్ 2 నెలలు మన రుయా హాస్పిటల్లో కానీ పెట్టి మనం సమన్వయం చేసుకొని మీ స్విమ్స్ వాళ్ళు టెస్ట్ చేస్తామంటే కూడా కలెక్షన్కి వాళ్ళే అక్కడ వచ్చి తీసేసుకోమనండి. అంటే ఒక పేషెంటు వాళ్ళు జ్వరంలో 103, 104 ఉన్నప్పుడు నువ్వు స్విమ్స్కి పోను, ట్యూబ్ తీసుకోరా, నువ్వు రుయాకి పోను, రక్త పరీక్ష చేసుకోరా అంటే నాకు ఏమీ వద్దు, నేను పోయి ప్రైవేట్ హాస్పిటల్లో 200 ఇచ్చుకుంటా అనే పరిస్థితి మనము కల్పించకుండా తీసుకొని
ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న మనకు రేణిగుంట, కాళహస్తి ఇటువంటి అన్నిట్లో, ప్రతి వైద్య విజ్ఞాన పరిషత్ హాస్పిటల్స్లో కూడా ఫీవర్ పేషెంట్ వాళ్ళ ఊరు, ఫోన్ నంబర్ నోట్ చేసుకొని ఆ డాక్టర్కి అనవసరంగా తిరుపతికి రెఫర్ చేయకుండా వాళ్ళకు అనుమానం వచ్చిన వాళ్ళ బ్లడ్ శాంపుల్సే కానీ ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా సమన్వయం కానీ చేయగలిగితే మన జిల్లాలో నిజంగా ఎన్ని డెంగీలు వచ్చాయి, మన జిల్లాలో ఎన్ని మలేరియాలు వచ్చాయి, మీకు ప్రైవేట్ హాస్పిటల్స్లో అన్ని ల్యాబ్స్ మీకు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి, మీరు ప్రతిరోజు ఆ ల్యాబొరేటరీకి వెళ్ళి ఎన్ని డెంగీ పాజిటివ్ వచ్చాయి, ఎన్ని మలేరియా పాజిటివ్లు తీసుకొని నిజంగా లెక్కగాని మనం చూపించగలిగితే చాలా వరకు మనము దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మనం దానికి భయపడి బయట చెప్పకుండా ఉండటము, అసలు ఇవన్నీ డెంగీ ఈజ్ ఏ నోటిఫైబుల్ డిసీజ్, ట్యూబర్క్లోసిస్ ఈజ్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ అంటే చట్ట ప్రకారము వైద్యులు కూడా ప్రభుత్వాధికారులకు ఇన్ఫామ్ చేయాలి. రెండవది, మీరందరూ ఒక ఫీవర్ సెల్లును కానీ పెట్టి, మీరు క్యాజువాలిటీ పక్కనే ఒక 20 బెడ్లను కానీ పెట్టి పేషెంట్ని తిప్పించకుండా చేస్తే ఎందుకండి ప్రైవేట్ హాస్పిటల్స్కి వస్తారు, రారండి. ఈరోజు ఒక జ్వరం వచ్చి అడ్మిట్ అయితే ఒక మధ్యతరగతి వాళ్ళకు కూడా 10-20 వేలు ఖర్చు అయిపోతుందంటే ఒక నెల జీతం కానీ పెన్షన్ కానీ అయిపోతూ ఉంది. కాబట్టి మనము ఒకరి నుంచి ఒకరిని ప్రభుత్వమా ప్రైవేటా అని ఒకరినొకరిని విభేదించుకోకుండా సమన్వయం చేసుకొని ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ప్రైవేట్ వాళ్ళతో కూడా వాళ్ళతో మంచిగా ఉండి అందరం కానీ కలిసి కానీ చేస్తే ముందు మనము జ్వరం వల్ల ప్రాణాలు పోకుండా కాపాడాలి. రైట్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ గారు చెప్పినది కరెక్టే సార్. చెప్పండి. ఈరోజు MM6 లో క్యాన్సర్ ఉన్న పేషెంట్ సార్, క్యాన్సర్ ఉన్న పేషెంట్ కి జాండీస్ ప్లస్ మలేరియా ఉన్నది అన్నారు సార్. కానీ బ్లడ్ శాంపిల్ తీసుకుని పోయి పేషెంట్ తాలూకా వాళ్ళు తీసుకుని పోయి సిమ్స్లు ఇచ్చి రిపోర్ట్ తీసుకుని రమ్మన్నారు సార్. 4 డేస్ అయింది సార్, ఈ రోజు వరకు రిపోర్ట్ రాలేదు సార్. ఒకసారి శాంపిల్ తీసుకుని పోయినప్పుడు లేఫ్ అయిపోయింది అని చెప్పేసి మస్ రోజు రమ్మన్నారు. మస్ రోజు ఫ్లడ్ ఫ్రెష్ గా తీసుకెళ్ళాము. తీసుకెళ్తే ఈ రోజు 4 రోజులు వచ్చి సార్, ఈ రోజు వరకు రిపోర్ట్ రాలేదు సార్. అతనికి డెంగ్యూ మలేరియా శాండీస్ అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. 4 రోజులు అయిపోయింది సార్. ఏ హాస్పిటల్లో సార్ ఈ రోజుకి అడ్మిట్ అయ్యి? ఏ హాస్పిటల్లో తీసుకుపోయించారు? సిమ్స్ హాస్పిటల్ సార్. సిమ్స్ హాస్పిటల్లో సిమ్స్ హాస్పిటల్ పంపించారు. MM6 లో క్యాన్సర్ ఇప్పుడు అడ్మిట్లోనే ఉన్నారు సార్. రైట్, మాట్లాడదాం దానిపైన కూడా. మాట్లాడదాం. చెప్పండి. ఇది చాలా రోజుల నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులకి, నేను వ్యక్తిగతంగా కూడా IMA సెక్రటరీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా చెప్పానండి. మన ఊర్లో మన దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే కళ్ళెదురుగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అందరూ నిష్ణాతులైన వైద్యులు ఉంటారు, అన్ని పరికరాలు ఈ స్విమ్స్ హాస్పిటల్లో ఉంటుంది, అన్ని రేడియోలాజికల్ పరీక్షలు ఉంటాయి, మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన వైరల్ సిరలాజికల్ సెంటర్ కూడా ఉంటుంది. పూర్ పీపుల్ రోజుకు 1000 మంది ఆసుపత్రికి వస్తుంటారు. మనకేమో పరీక్షలు కావాలి, లేదు పేషెంట్ ఏమైనా సిక్ అయితే అప్పో సప్పో చేసుకొని 15,000 అంబులెన్స్ పెట్టుకొని చెన్నై వేలూరుకి పోతాం. ఆయన కాలర్ గారి బాధ నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కూడా కనీసము మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ స్పందించి అన్నిటినీ సమన్వయ పరిస్థితి కానీ చేస్తే, మెటర్నిటీ హాస్పిటల్, రియా హాస్పిటల్, స్విమ్స్కి కానీ చేస్తే రక్త పరీక్షల కన్నా మనకు తొందరగా రిపోర్టు రావాల్సిన అవసరం ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. నిజంగా ఇప్పుడు పేషెంట్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పేషెంట్ తో పాటు అటెండర్ హాస్పిటల్కి వెళితే ఎవరైతే అటెండర్ ఉన్నారో అతను కూడా పేషెంట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. దీనికి యాక్చువల్ గా అంటే ప్రభుత్వ హాస్పిటల్లో నిర్లక్ష్య ధోరణి అనేది మారాలి. ఇంకా ఎక్కడున్నాం మనం? ఎన్నెన్నో శాస్త్రవేత్తలు ఎన్నెన్నో కనబెడుతున్నారు. ఇంకా ఈ పేద ప్రజల్ని హింసిస్తూ అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి హెల్ప్ లైన్ డెస్క్ పెట్టి పలాన చోటికి ఒకే చోటికి తిరిగి పేషెంట్ మళ్ళీ పేషెంట్ అవ్వడం ఎంత, ఇది ఎంతవరకు న్యాయం? అది అందుకనే దానికి హెల్ప్ డెస్క్ పెట్టమంటున్నారు. అలాగే కోఆర్డినేట్ చేసుకుని ఆల్ అండర్ 1 అంబ్రెల్లా అన్నట్టుగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా, అన్ని హాస్పిటల్స్ అన్ని కూడా ఒక అంబ్రెల్లాకి వస్తే ఈ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ నీడ్ టు టేక్ వైస్ డిసిషన్ అని అంటారు.
మంచి నిర్ణయం తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు అనేది డాక్టర్ గారి అభిప్రాయం. ఇందాక మీరు మాట్లాడారు మురళి గారు, ఇందాక మీరు మాట్లాడారు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమన్నా మనల్ని పిలుస్తున్నాయా పిలుస్తున్నాయని అడ్వర్టైజ్మెంట్ చేసి మా హాస్పిటల్ అది చేస్తాం ఇది చేస్తాం అని పిలుస్తూనే ఉన్నారు. పేషెంట్ కి తెలియదు ఎక్కడ ఏ హాస్పిటల్ ఎలా ఉందని పేషెంట్ కి తెలియదు. ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఆ విధంగా ఇస్తున్నారు, వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికి ఒక 10 times వాళ్ళు ప్రజల దగ్గర గవర్నమెంట్ కూడా తెలియజేయాలి కదా. వేళ నారాయణ కాలేజీలో 1 నుంచి 10 ర్యాంక్ వచ్చిందంటారు, అలాగే చైతన్య కాలేజీలో 1 నుంచి 10 ర్యాంక్ అంటారు. చదువు దగ్గరకు పోయే లోపల ప్రైవేట్ సంస్థలకు పరుగు పరుగున పరిగెడతారు, విద్య దగ్గరకు వచ్చే లోపల పరుగు పరుగునని ప్రైవేట్ పాఠశాలలు పరిగెత్తారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి మాత్రం అది లేదు ఇది లేదు, ఆ ఫ్యాన్ లేదు ఈ ఫ్యాన్ లేదు, అక్కడ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వస్తారు, మన స్థాయికి తగ్గటువంటి వాళ్ళు ఉండరు అనేటువంటి ఆలోచనతో కూడా బాలికోన్నత పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో కూడా అలా ఆలోచించే వారు ఉన్నారు. అంటే ప్రైవేట్ ముద్దు గవర్నమెంట్ చేయదు, విద్యలో ప్రభుత్వ ఉద్యోగం ముద్దు ప్రైవేట్ ఉద్యోగం చేయదు ఉద్యోగాల్లో. రేట్ ఇక్కడ నా ఆన్సర్ ఏమంటే ఒకటి స్పష్టంగా తెలుసుకునేది ఏంటంటే ఇవాళ ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మీరు రండి ఇక్కడికి రండి అని పిలవరు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేడం గారు చెప్పారు ఇంతకు మునుపు, అన్నీ కానీ కోఆర్డినేషన్ చేసుకోగలిగితే కనీసం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 3 months వర్షాకాలం రైనీ సీజన్ అనేది ఉంటుంది, అంటు రోగాలు కానీ వివిధ రకాలైనటువంటి విష జ్వరాలు ప్రబలడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని దీనికి ఒక ప్లానింగ్ చేసుకుంటే ఈ 3 months పాటు ఒక ప్లాన్ చేసుకుంటే ఈ సమస్యలు రావు అనేది. సో వై కాంట్ గవర్నమెంట్ టు డూ దట్, ప్రభుత్వమే చేయాల్సినటువంటి పని అది. సో ప్రభుత్వానికి సహకరించాలా, ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేయాలా, సూచన చేసినప్పుడు ఎలాంటి ఎవరికి ఇబ్బంది రాదు. మేడం ఇప్పుడు ప్లేట్లెట్స్ అనేటువంటి అంశం కూడా ఉంది, లక్షల్లో ప్లేట్లెట్లు పడిపోయాయి, ఇది పెంచాలి అని అంటారు. ఎందుకు ఒక్కసారిగా ప్లేట్లెట్ లెవెల్స్ ఇంత కింద పడిపోతాయి, దాన్ని తిరిగి బూస్టప్ చేయాలంటే ఏం చేయాలి? ప్లేట్లెట్ కణాలన్నది మన శరీరంలో ఎవరికైనా కూడా 1.5 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉంటుందండి. సాధారణంగా సింపుల్ వైరల్ జ్వరంలో కూడా ప్లేట్లెట్ కణాలన్నది ఒక 10-20 వేలు అన్నది తగ్గుతుంది. ఒకప్పుడు ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతే ప్లేట్లెట్లు ఎక్కిచ్చేయాలి అన్న భావన చాలామంది వైద్యులలో కూడా ఉంది. ఎందువలనంటే గత 5-6 ఏళ్ల క్రిందటి దాకా కూడా మనకు నిర్దిష్టంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ కానీ మనకు ఫిజిషియన్స్ అసోసియేషన్ గైడ్ లైన్స్ కానీ లేవు. ఇప్పుడు ఏంటంటే ఏ జ్వరమైనా, డెంగీ జ్వరమైనా కావచ్చు, చికెన్ గున్యా జ్వరమైనా కావచ్చు, మలేరియా జ్వరమైనా కావచ్చు, సాధారణ వైరల్ ఫీవర్లో కూడా ఖచ్చితంగా ప్లేట్లెట్ కణాలు తగ్గుతుంది. ఎవరికైతే ప్లేట్లెట్ల కణాలు చాలా స్పీడ్గా పడిపోతాయో అంటే గత 24 గంటల్లోనే 40-50 వేలు పడిపోతుందో, ఎవరికైతే అంతర్గత రక్తస్రావం అవుతుందో, ఎవరికైతే బీపీ ఫాలో అయిపోతుందో, ఎవరికైతే హెమటోక్రిట్ వాల్యూస్లో తేడా వస్తుందో, ఎవరికైతే మోషన్లో బ్లడ్ ఎట్లా అవుతుందో, ఎవరికైతే వాంతులు అవుతుందో, ఎవరైతే షాక్ సిండ్రోమ్లోకి వెళ్తున్నారో, ఎవరైతే అపస్మారక స్థితికి వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే ప్లేట్లెట్ల కణాలు ఇవ్వాలి. ఒక వ్యక్తి చూసేదానికి చాలా ఆరోగ్యంగా ఉండి కేవలము రక్త పరీక్షల్లో ప్లేట్లెట్ల కౌంటు 70-80 వేలు కానీ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారము 20-10 వేలు వచ్చినా కూడా అంత దాకా తగ్గినాకి కూడా ప్రమాదకరం కాదు. కాబట్టి కేవలము లాబొరేటరీ రిపోర్ట్స్ వాల్యూస్తోనే ప్లేట్లెట్లు ఎక్కించాలి అని అనుకోకూడదు. ప్లేట్లెట్ల కణాలతో పాటు అతని బీపీ, అతని జనరల్ కండిషన్ మటుకే ప్లేట్లెట్లు ఎక్కించాలి. ఒక ప్యాకెట్ ప్లేట్లెట్లు ఎక్కిస్తే దాని లైఫ్ స్పాన్ 4 గంటలు మాత్రమే. సో తిరిగి మళ్ళీ ప్లేట్లెట్ కౌంట్ పడిపోతూ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు, లేదు డెలివరీ టైంలో ఉన్నారు, లేదు పసిపిల్లలు, అటువంటి వాళ్ళకే మనకు ప్లేట్లెట్స్ ఎక్కువగా కూడా ఇస్తారు. స్విమ్స్లో కానీ బయట బ్లడ్ బ్యాంక్స్లో కానీ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అని ఉంటుంది. సో అటువంటివి కూడా ఎక్కిస్తే మనకు కొద్దిగా ఎక్కువసేపు ప్లేట్లెట్ కణాలు బ్లడ్లో స్టెబిలైజ్ అయ్యేదానికి ఉంటుంది. చాలామంది సొంతంగా ల్యాబులకి వెళ్ళి రక్త పరీక్షలు చేయించేసుకొని మాకు ప్లేట్లెట్లు తగ్గిపోయింది, ప్లేట్లెట్లు ఎక్కించండి అని వైద్యులపైన, ప్రైవేట్ వైద్యులపైన కూడా ఒత్తిడి చేసే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రజలు ఇది తెలుసుకోవాల్సింది ఏంటంటే రక్త పరీక్షల రిపోర్ట్లకి వైద్యము చేయబడదు, వ్యాధికి వ్యక్తికి మాత్రమే వైద్యము చేయబడుతుంది. రైట్, ఇవాళ ప్లేట్లెట్స్ పైన ఉన్నటువంటి అనుమానాలు కూడా డాక్టర్ గారు నివృత్తి చేశారు. ఫైనల్గా ఇంకొక 2 మినిట్స్ మేడం, ఈ 2 మినిట్స్లో అట్ ది ఏజ్ ఆఫ్ డే 1 నుంచి అంటే బోర్న్ బేబీ నుంచి ఇవాళ వయోవృద్ధులు కానీ చాలామంది పేషెంట్స్ అంతా కూడా అంటే కొంతమంది వాకింగ్ కూడా నిరంతరం వెళ్తూ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్ కానీ రకరకాలైనటువంటి అంటే నడిచే వారికి ఆరోగ్యంగా ఉంటుంది అనేసి
సో అంటే వాళ్ళు కూడా ఈ అవర్స్లో మార్నింగ్ 5 to 7 వెళ్తుంటారు. వాళ్ళకి చీకటిగా ఉంటుంది, సో బుషెస్ కూడా ఎక్కువ ఉంటాయి, అక్కడ కూడా దోమలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటాయి. సో వాకింగ్ ట్రాక్స్లోకి వెళ్ళేటువంటి వారు కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకోరు, అంటే డే 1 బేబీ నుంచి 60-70 సంవత్సరాల ముదశల వరకు జ్వరాల నుంచి ఎలా ప్రొటెక్షన్ తీసుకోవాలంట. ఒకటండి, మస్కిటో ప్రొటెక్షన్స్ తీసుకోవాలి, రిపెల్లెంట్ మెజర్స్ అంటారు. నైట్ పూట మస్కిటో తెరలు అంటే దోమతెరలు కట్టుకోవడం ఉత్తమము, మస్కిటో రిపెల్లెంట్స్ పెట్టుకోవటము. కానీ చికెన్ గున్యా, డెంగీ మస్కిటోస్ డే బైటర్స్, అవి పగలు పూట కుట్టే దోమలే కాబట్టి పిల్లలకి, పసిపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫుల్ హ్యాండ్స్ ఉండేటట్టు, ఎక్స్పోజ్డ్ పార్ట్స్ లేనట్టుగా కూడా డ్రెస్సింగ్ స్టైల్ అన్నది కూడా ఉండాలి. వీలున్నంత వరకు తెల్లవారుజామున మరీ చీకట్లో కానీ బుషెస్ దగ్గర కానీ వాకింగ్ పోకుండా కొద్దిగా ఎండబడిన తర్వాత వాకింగ్ చేయడం అన్నది మనకు అన్నిటికంటే ముఖ్యమైనది. బ్రీడింగ్ ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేయాలి. ఇంకా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఎవరికైనా కూడా ఏదైనా జ్వరం కానీ వస్తే మీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి 1-2 రోజులు పిల్లలు కానీ జనరల్ కండిషన్ కానీ స్టేబుల్గా కానీ ఉంటే వెంటనే యాంటీబయాటిక్స్ అన్నది ఇవ్వకుండా కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంకోటి కూడా రుయా హాస్పిటల్ గురించి మెచ్చుకోవాల్సింది ఏంటంటేనండి, మన కలెక్టర్ గారు వైద్యులు. సో ఆయన ఇప్పుడు దానిపైన దృష్టి సారించి కొద్దిగా ఈ సెంట్రల్ ల్యాబ్, ఏదైతే ల్యాబ్ పైన ఉందో మన ఎమ్మెల్యే గారు చొరవతో అది మంచి ప్రయత్నం చేస్తున్నారు. మనం విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, మన మున్సిపల్ కమిషనర్ గారు, మన కలెక్టర్ గారు సంయుక్తంగా అందరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో కలిసి ఇమ్మీడియట్గా ఒక ఫీవర్ ఏరియా కానీ ఐడెంటిఫై చేసి అక్కడే శాంపుల్ కలెక్షన్ కానీ తీసుకొని అక్కడే రిపోర్ట్ డెలివరింగ్ కానీ చేసి అక్కడే పాజిటివ్ వచ్చిన వాళ్ళని మనకు శానిటేషన్ వర్కర్స్ కానీ ఇన్ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఆ ఏరియాస్లో కానీ ఫాగింగ్ కానీ చేయగలిగితే ఈ, ఎందుకంటే ఆ దోమ 100 మీటర్ల దూరం పైన ఎగరదు కాబట్టి ఎక్కడైతే ఒక డెంగ్యూ వ్యాధి గ్రస్తుడు పేషెంట్ ఉంటారో ఆ చుట్టూ ఉండే వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా మీరు ఫస్ట్లో అన్నారు ఒక ఇంట్లో వస్తే 4 వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ దోమ కుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ చేయకుండా ఉండేదానికి అందరం కూడా మనము రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిగా టెంపరేచర్స్ బాగా తగ్గిన తర్వాత ఈ దోమల బ్రీడింగ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఇంకొక 1-2 నెలలు మటుకు మనం ఈ సమస్యను ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని జ్వరాలు విష జ్వరాలు కాదు, అన్ని జ్వరాలు ప్రాణాంతకము కాదు. ఈరోజు అన్ని వ్యాధులకి వ్యాధి నిర్ధారణ, వైద్యము, చికిత్సా పద్ధతులు ఉన్నాయి కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్స్కి వెళ్ళి వాళ్ళు సొంత వైద్యం, నాటు వైద్యం చేసుకోకుండా, పసిరికలు వస్తే మన చిత్తూరు జిల్లాలో నాటు మందులకు వెళ్ళటము, బాలాజీ మందులకు వెళ్ళటము, కొట్టాలకు వెళ్ళి అచ్చులేయటము ఇటువంటి చేయకుండా, డెంగీ వ్యాధిలో కూడా పసిరికలు వస్తుంది, మలేరియాలో కూడా పసిరికలు వస్తుంది, నీటి ద్వారా వచ్చే వైరల్ హెపటైటిస్లో కూడా పసిరికలు వస్తుంది కాబట్టి నాటు మందులకి పోకుండా అవగాహనతో మీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను. రైట్, మా ఆహ్వానాన్ని మా సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ కార్యక్రమంలో సాధారణంగా ఎప్పుడు పొలిటికల్ వార్తలు డిస్కస్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ పార్టీస్ని పిలిపించి. ఈరోజు డ్రైడే, ఫ్రైడేగా ఉంటుంది. ఫ్రైడే పూట అంటే ఈ ఫీవర్స్ పైన ముఖ్యంగా ప్రజలకందరికీ కూడా కాస్త చైతన్యవంతులు చేయడంలో భాగంగా ఈ చర్చా కార్యక్రమాన్ని కూడా మా ఎండి గారి సూచనల మేరకు టేకప్ చేశాం. మా ఆహ్వానాన్ని మన్నించి మా సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే వార్త డిస్కషన్, 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.